चिकना बोले तो रुकना दिल में रखना चबा के चखना मनमत्ते बत्तीला सुंदामु कन्नु वड़िंदंते कन्वामु Hi, here namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. So, chusaru kada ee roju topic vachesi Hyderabad model song. Chikna chikna bole to rukna. So, ee song meeda video editing aithe chesanu. So, video aithe chaala ante chaala baa chesindi preview chesaru kada. So, idi ela chesukovalani ee video lo aithe clear ga chupisanu. So, deeniki nenu use chesina application vachesi Alight Motion application. So, Alight Motion application tho paatu template link, shake effects link and beat mark link. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని త్రూ మీరు చాలా సింపుల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్నారు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఫస్ట్ లింక్ క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే టెంప్లేట్ లింక్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేసిస్తే మనకు డైరెక్ట్ టెలిగ్రామ్ త్రూ టెంప్లేట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెంప్లేట్ కిందనే షేక్ ఎఫెక్ట్స్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ వెరిఫైయింగ్ లింక్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో వెరిఫైయింగ్ లింక్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత ఇంపోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతాయి. సో ఇంపోర్ట్ అయిపోయింది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. షేక్ ఎఫెక్ట్స్ కిందనే బీట్ మార్క్ పక్కన డౌన్లోడ్ ఉంటుంది, అదే లింక్లో, ఫస్ట్ లింక్లోనే. ఆ లింక్ క్లిక్ డౌన్లోడ్ క్లిక్ చేసి క్రోమ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు మళ్ళీ అలైట్ మోషన్ అప్లికేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. సో ఇంపోర్ట్ వెరిఫైయింగ్ లింక్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఇంపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు బీట్ మార్క్ కూడా చాలా సింపుల్గా ఇంపోర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే ఆల్రెడీ బీట్స్ అయితే నేను మార్క్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ నుంచి మెయిన్ ప్రాసెస్. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, నేను ఒక లేయర్ కూడా యాడ్ చేసేసాను. సో ఇది వచ్చేసి టూ ఎఫెక్ట్స్కి కూడా మనకు యూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ప్లే కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసేసాను. సో నేను ఇందాక టెంప్లేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా, చెప్పాను కదా. సో అలా టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ టెంప్లేట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఈ టెంప్లేట్ వచ్చేసి 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ఒకసారి నేను ప్లే చేసి చూపించడం కన్నా ఇట్లా స్క్రోల్ చేసి చూపిస్తాను. చిక్కున చిక్కున బోలే తో రుక్కున దిల్ మే రుక్కున జబాకే జక్కున. సో ఇట్లా లిరిక్స్ అయితే వచ్చేసేస్తుంది. సో మనకు అలైట్ మోషన్లో ప్లేయింగ్ ప్రాబ్లం ఉంది మీకు తెలుసు కదా. సో ఇక్కడ నుంచి మనకు షేక్ ఎఫెక్ట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ప్రాజెక్ట్స్కి వెళ్ళిన తర్వాత షేక్ ఎఫెక్ట్స్ చిక్కున చిక్కున అని ఉంది కదా. సో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకొని ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, మళ్ళీ బీట్ మార్క్ చిక్కున చిక్కున ఉంది కదా. సో అది ఓపెన్ చేసేసి, సో ఇప్పుడు 5:12 దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్. సో పేస్ట్ లేయర్ క్లిక్ చేసేసాను కదా. సో ఇప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇప్పుడు నేను వచ్చేసి ఈ పిక్ అయితే పెట్టేసేస్తున్నాను, ఎల్లో కలర్ పిక్, మిడిల్లో ఎల్లో కలర్ పిక్ పెట్టేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ గ్రూప్ వన్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నిటికీ కూడా నేను ఇంకొక పిక్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్. సో ఇక్కడ నేను వచ్చేసి ఈ రెడ్ కలర్ పిక్ తీసుకుంటున్నాను ప్లస్ సింబల్. అండ్ మళ్ళీ సెకండ్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్, మళ్ళీ సేమ్ పిక్ ప్లస్ సింబల్. అండ్ మళ్ళీ థర్డ్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్ రెడ్ ప్లస్ సింబల్. అండ్ మళ్ళీ ఫోర్త్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్ రెడ్ ప్లస్ సింబల్. అండ్ మళ్ళీ ఫిఫ్త్ కలర్ అండ్ ఫిల్ ఫోటో సింబల్ రెడ్ ప్లస్ సింబల్. సో ఈ వీటికి మీరు ఏం చేసేస్తారంటే 1:1 రేషియోలో క్రాప్ చేసి పెట్టేసుకోండి. సో దట్ మనకు బాగుంటుంది. 1:1 రేషియోలో మాత్రమే పెట్టేసేయాలి. అండ్ ఈ పిక్ అండ్ ఎల్లో కలర్ పిక్ రెండు కూడా నేను 1:1 రేషియోలో మాత్రమే తీసుకున్నాను, మీరు కూడా అది మాత్రమే చేసేయండి. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చేసింది, ఒకసారి నేను చూపిస్తాను. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది, ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. సో ప్లే చేసి వద్దు, లేదు ఎందు లేండి. సో ఇప్పుడు మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి, స్పీడ్ సెలెక్ట్ చేసుకోండి, రెడ్ లైన్ వరకు పెట్టేసి ఈ సింబల్ క్లిక్ చేసేసాయండి. అంటే ఇక్కడ వరకు వచ్చేసిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది కదా, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ చిక్కున చిక్కున ఉంది కదా, అది ఓపెన్ చేసేసి గ్రూప్ వన్ ఇది ఇది ఉంది కదా, ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసేసి, సో ఎగ్జాక్ట్ ఇక్కడ 7:20 దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్. సో ఇప్పుడు మళ్ళీ గ్రూప్ వన్ మీద సెలెక్ట్ చేసుకోండి,
ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, ఫోటో సింబల్, కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో ఇప్పుడు 9:16 రేషియోలో పిక్ ఉండాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి పిక్ అయితే ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో మీకు నచ్చకపోతే పిక్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, బట్ నాకైతే ఇది నచ్చింది. సో స్పీడ్ సెలెక్ట్ చేసుకొని రెడ్ లైన్ వరకు పెట్టేసి కొంచెం హ్యాంగ్ అవుతుంది, ఈ సింబల్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ చిక్న చిక్న ఉంది కదా, సో అది ఓపెన్ చేసేసి గ్రూప్ 1 అని ఉంది కదా ఇది, ప్లస్ అనే సింబల్ కాపీ లేయర్. మళ్ళీ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసేసి ఒక నిన్నక ప్లే చేసి చూపించాలి కదా, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఇట్లా జూమ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు 10:12 దగ్గర పెట్టేసి ప్లస్ అన్న, సారీ 10:12 కరెక్ట్ రెడ్ లైన్ మీద పెట్టేసేయండి. సో కొంచెం స్ట్రక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఇట్లనే అవుతుంది అలైట్ మోషన్, ఏం కాదులేండి, పేస్ట్ లేయర్. సో ఇప్పుడు గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో ఇది వచ్చేసి మళ్ళీ మనం స్క్వేర్ పిక్ తీసుకోవాలి. సో స్క్వేర్ పిక్ వచ్చేసి నేను ఈ పిక్ తీసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ వచ్చేసింది కదా, పర్ఫెక్ట్ అంటే ఇది మనకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇప్పుడు గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకోండి, స్పీడ్ మీద సెలెక్ట్ చేసుకొని రెడ్ లైన్ వరకు పెట్టేసిన తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసేస్తే టోటల్ లెంత్ వరకు వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు చూడండి టోటల్ లెంత్ వరకు వచ్చేసింది కదా, సో ఇలాగనమాట. సో చుట్టూ నైఫ్స్ అయితే వచ్చేసేస్తుంది. సో టోటల్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు కొంచెం క్లమ్జీగా కనిపిస్తుండొచ్చు, బట్ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి, మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ చిక్నా ఉంది కదా, సో అది ఓపెన్ చేసేసి ఫోర్త్ది ఏదైతే ఉందో ఫోర్త్ది సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ అండ్ లేయర్ సింబల్ కాపీ లేయర్. సో కాపీ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసేసి ఎగ్జాక్ట్ ఇక్కడ 12:29 దగ్గర పెట్టేసి ప్లస్ అండ్ లేయర్ సింబల్ పేస్ట్ లేయర్. సో ఇప్పుడు గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకోండి, ఎడిట్ గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ పైన ఫోటో ఉంది కదా కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో ఇప్పుడు పైన ఫోటో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. సో పైన ఫోటో ఇందాక మనకు రెడ్ కలర్ అయింది కాబట్టి ఈసారి నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్లస్ సింబల్. సో ఇప్పుడు వచ్చేసింది కదా, అండ్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్. సో కింది లేయర్ కూడా నేను కింది లేయర్ ఈ వైట్ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి బాగా వచ్చేసింది కదా. అండ్ ఇది కూడా నేను ఏం చేసిస్తున్నా అంటే గ్రూప్ 1 మీద సెలెక్ట్ చేసుకోండి, స్పీడ్ మీద సెలెక్ట్ చేసుకొని రెడ్ లైన్ వరకు పెట్టేసి ఈ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక థింగ్ మర్చిపోకండి, ఈ కింద కేజీఎఫ్ పిక్ ఈయన పిక్ ఎస్ పిక్ మాత్రమే ఉంది. సో కలర్ అండ్ ఫిల్, ఫోటో సింబల్ సెలెక్ట్ చేసుకొని ఈ పిక్ కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పిక్ వచ్చేసి నేను ఈ పిక్ తీసుకుంటున్నాను, ఆరెంజ్ కలర్ పిక్. సో ఇది కూడా బాగుంటుంది పిక్. సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ వచ్చింది కదా. సో ఇప్పుడు టోటల్గా కంప్లీట్ అయింది వీడియో. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి వీడియో మీదనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మనకు వీడియో అయితే చాలా సింపుల్గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.